నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతపాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు, ఇక్కడ కూర్చొని ఏదన్నా మాట్లాడుతున్నాము అంటే అది కేవలం పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడము, మార్కెట్స్ పట్ల వాళ్ళకు ఒక మంచి అవగాహన తీసుకురావడము, వాళ్ళని మంచి వైపు నడిపించడంలో భాగంగా మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ అవతల వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేదంటే అవతల వాళ్ళని ఏదో ఖర్చు పెట్టించాలన్న ఇంటెన్షన్స్ అయితే మాత్రం ఇక్కడ ఏమాత్రం లేవు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కేవలం ఎడ్యుకేట్ చేయడం మాత్రమే మా ఉద్దేశం. దయచేసి ప్రేక్షకులు గమనించి ఆ వీడియోల కింద కామెంట్లు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మీ అభిప్రాయం తెలియచేయండి. అంతేగాని నోటికి ఏది వస్తే అది కామెంట్లు పెట్టడం అనేది అది సరైన పద్ధతి కాదు, అసలు మంచి ఆలోచన కూడా కాదు అది. రైట్, చెప్పండి రేవంత్. మనం ఇంత టైం కేటాయించి ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా ఏదో ఒక టేక్అవే ఇస్తాం, పెట్టుబడికి సంబంధించి సైకాలజీ ఐదర్ మార్కెట్స్ ఏదో ఒక టేక్అవే ఇస్తాం. మనం ఇంత కష్టపడి టేక్అవేస్ ఇస్తే, ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రకరకాలుగా ఉంటుంది. మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మనం చెప్పిన దాంట్లో ఈ 5 వేళ్ళు ఒకటి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది కదా. ఒక తల్లి కడుపులు పుట్టిన అన్నతమ్ములకు కూడా ఒకటి ఒపీనియన్ ఉంటుందా? లేదు. తండ్రి కొడుకులకు ఒక ఒపీనియన్ ఉంటుందా? అసలు తల్లి కూతురులకు ఒక ఒపీనియన్ ఉంటుందా? ఈ ప్రపంచంలో ఎవరికి ఒక ఒపీనియన్ ఉండదు. ఒక ఒపీనియన్ అనేది అసలు ఎవరికి కామన్ గా ఉండదు. సో నేను ఏదైనా ఒక నాలెడ్జ్ ని నేను చదువుకుని మీ దగ్గరకు వచ్చి ప్రెజెంటేషన్ ద్వారా ఇట్లా ఒక నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది అంటే యూ కెన్ క్యాటర్ అని చెప్పచ్చు. వి హ్యావ్ ఎ ఫోరం కామెంట్ సెక్షన్, ఏదైనా చెప్పుకోవచ్చు. మనం ప్రతి కామెంట్ కి రిప్లై చేస్తా దాదాపుగా, ఆల్మోస్ట్ ఎవ్రీ కామెంట్ కి చూసి చదివి ఏ డౌట్ ఉన్నా అక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా. ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్, రైట్? అక్కడ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు కొంతమంది ఉంటారు టూ మచ్ బ్యాడ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, రైట్? ఇక్కడ మీరు విద్యకిచ్చే విలువ ఇదేనా? అంత నాలెడ్జ్ ని తీసుకొచ్చి నేను మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోలేదు, నాకు యూట్యూబ్ రెవెన్యూ లేదు, ఐఎమ్ నాట్ ఎ కంటెంట్ క్రియేటర్. ఫస్ట్ నేను కంటెంట్ క్రియేటర్ని కాదు, నేను ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ని. ఐ లిటరల్లీ మేనేజ్ వెల్త్, ఐ డోంట్ డిపెండ్ అపాన్ ద కంటెంట్ క్రియేషన్, రైట్? అంత నాలెడ్జ్ని మీకు తీసుకొచ్చి క్యాటర్ చేస్తున్నప్పుడు అడ్వైజర్గా ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ విద్యకి ఇచ్చేటువంటి విలువ ఏంటి అని అంటే డాష్ నా కొడక కమిషన్ల కోసం మీరు కక్కుర్తి పడుతున్నారా అని వల్గర్ కామెంట్స్, సభ్యత సంస్కారం లేని మాటలు. చదువుకున్న వాళ్ళే కదా, అందరం చదువుకున్న వాళ్ళే కదా. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని అరే బాబు నీకు కొంచెం ఫీవర్ ఉంది పారాసిటమాల్ వేసుకొని చెప్పి పంపిస్తే డాష్ నా కొడక నువ్వు నాకు పారాసిటమాల్ రాసి 500 తీసుకుంటావు అంటావా? లాయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నుంచున్న గంట కోసం నీకు 5,000 ఫీజు ఇవ్వాలి అని చెప్పి తిడతావా? కాదు కదా. ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ కలెక్టింగ్ ఎ ఫీ, ఎగ్జాక్ట్లీ, రైట్? ఇన్ ద సేమ్ వే సెబి హ్యాస్ గివెన్ ఎ గైడ్ లైన్స్ ఫర్ ద ఏఎంసీస్ టు డెలివర్ ఎ ఫీ టు ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొఫెషనల్, రైట్? అండర్ ద సెబీ గైడ్ లైన్స్ ఎంత కమిషన్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా యాజ్ పర్ ద సెబీ గైడ్ లైన్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు తప్పించి. అండ్ ఈవెన్ ఫర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఫర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎంత తీసుకోవాలి అనేది కూడా సెబీ నిర్ణయిస్తుంది. అది మా చేతుల్లో ఉండదు, సెబీ విల్ డిసైడ్ ఎంత ఉండాలి ఏంటి అనేది. ఇంత రెగ్యులేటెడ్ బాడీ ఇది. ఆ రెగ్యులేషన్ బాడీలో నేను ఒక లీగలైజ్డ్ పర్సన్ని, లీగల్ గా నేను లైక్ రిజిస్టర్డ్ పర్సన్ని, నేను అన్ని లీగాలిటీస్ తోటి నేను ఇందులోకి వచ్చి ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఇట్లా డిఫేమ్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న సలహా, ఏం లేదు, ఒక చిన్నటే సలహా, అండర్ ది సెక్షన్ 499 and 500 ఆఫ్ ఐపిసి డిఫేమింగ్ ఎ పర్సన్ వితౌట్ ఎనీ ప్రాపర్ పేపర్ ఎవిడెన్స్ ఇస్ ఎ పనిషబుల్ అఫెన్స్, రైట్? అది తప్పు. ఇప్పుడు అందులో నా ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటారు కదా. మీ ఫ్యామిలీ చూస్తారు, ఫ్యామిలీ కూడా చూస్తారు, అత్తమామ వాళ్ళు చూస్తారు, అమ్మా నాన్న చూస్తారు, అక్కచెల్లెలు చూస్తారు, బంధువులు చూస్తారు, తెలిసిన వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు, వాళ్ళు చూస్తారు, మనతో పనిచేసే కొలీగ్స్ చూస్తారు కదా. తప్పు కదా. ఏదన్నా ఉంటే మీ ఒపీనియన్ షేర్ చేయండి, డిస్కస్ చేద్దాం. మన ఒపీనియన్స్ వేరు వేరే ఉండొచ్చు. టైమ్ విల్ డిసైడ్ హూ ఇస్ రైట్, టైమ్ విల్ డిసైడ్ దాట్. మన ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. బట్ ద వే వి కమ్యూనికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విద్యకి ముందు నాలెడ్జ్ కి కొంచెం రెస్పెక్ట్ అనేది ఉండాలి. మీకోసం కేటాయించి అడ్వైజర్స్ ఇక్కడికి చాలా మంది అడ్వైజర్లు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మీకు ఏదో ఒక టేక్ అవే ఇస్తున్నారు. టేక్ ద టేక్ అవే, రైట్? సో బేసిక్గా దట్ ఈస్ వాట్. ఇప్పుడు అడ్వైజర్స్ యొక్క నీడ్ అనేది కూడా చాలా ఉంది, ఉన్న వాళ్ళని కోల్పోకండి. ఎవరైతే మీకు అవకాశం అందుబాటులో ఉన్నా నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, నా కంపెనీ పేరేంటి? మీకు తెలుసా? నాకు ఇప్పుడు తెలియదు. మీకు తెలియదు కదా. నాకు తెలిసింది రేవంత్ చల్మల, రైట్? సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అంత ఒకటే కదా. అంతే కదా. ఎక్కడైనా నా కింద వేసేట నా పేర్లో నా కంపెనీ పేరు వేసారా? లేదు. నేను అడిగితే మీరు వేయకుండా ఆపగలుగుతారా? నా కంపెనీ పేరు వేయాలంటే మీరు వేస్తారు కదా. అందరూ ఎంచుకుంటున్నారు, నేను ఎంచుకోలేనా? నేను నిజంగా నా కంపెనీనే ప్రమోట్ చేయాలి, నాలెడ్జ్ ఇవ్వకూడదు అని అనుకుంటే ఐ వుడ్ హావ్ డన్ దాట్. ఐఎమ్ హియర్ ఫస్ట్ టు డెలివర్ మై నాలెడ్జ్. రేవంత్కి నాలెడ్జ్ నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు.
అంతవరకే. సో అడ్వైజర్ యొక్క పని ఏంటి? ఫస్ట్ సర్వీస్ ఇవ్వటం, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ముందుగా కొన్ని 15 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి అప్పుడు ఒక రూపాయి వాళ్ళ మీద సంపాదించటం. అంటే రేవంత్, అంటే ఈ సందర్భంగా నేను కూడా ఒక మాట చెప్తా అనుకుంటున్నా, ఇక్కడ కూర్చొని ఉన్న నేనున్నా అండ్ మీరైనా కూడా ఏదో మనం ఏదో మాట్లాడేసి దాని మీద ఏదో వ్యూస్ వచ్చేసి ఆ వ్యూస్ మీద వచ్చే డబ్బులతో ఏదో అయిపోదామని కాదు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ నేను కూర్చున్నా అక్కడ మీరు కూర్చున్నా కేవలం పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి. మన ప్యూర్ ఇంటెన్షన్, మన ఇంటెన్షన్ కేవలం ఎడ్యుకేట్ చేయాలి. ప్యూర్ ఇంటెన్షన్, వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం కన్వే చేయాలి, వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ని మనం ఇవ్వగలగాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ కూర్చొని కొన్ని 100 మంది ఎక్స్పర్ట్స్ని ఇక్కడ కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్, బట్ అది కూడా నచ్చట్లేదు. నచ్చకపోతే పర్వాలేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ వ్యక్తపరిచే విధానం ఉంటుంది. మనిషిగా పుట్టాం, దేవుడు నాలికిచ్చాడు, ఆలోచించడానికి బుర్ర ఇచ్చాడు, సంస్కారం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు. చదువు ఏం నేర్పాలి? సంస్కారాన్ని నేర్పాలి. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ఎనీవే. అంటే రేవంత్, ఇప్పుడు ఏదో ఒక సినిమా ఇంటర్వ్యూ చేస్తాను, బయట ఇంకేదో ఇంటర్వ్యూ చేస్తే చాలామంది అంటుంటారు, దేశానికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయండి, సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయండి. మరి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకునేది ఏంటి? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ రైట్. yes, we are educating the people. మనం చేసే పనే అది. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మీరు నాతో వచ్చి పర్సనల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయించుకోవాలంటే ఐ విల్ కలెక్ట్ ఫీ, బికాస్ దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. yes, నేను చదువుకోని, అది వృత్తి, అది నా వృత్తి. ఇప్పుడు ఒక డాక్టర్ కాడికి వెళ్తే ఆయన ఎలా ఫీజు తీసుకుంటాడు? ఫీజు తీసుకుంటేనే జరుగుబాటు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, జీతాలు ఇవ్వాలి, అంటే ఆయన ఫ్యామిలీ కూడా గడవాలి. అంతే కదా, అది వృత్తి, అది వృత్తి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వ్యూస్ చూడు అంటే నన్ను చూడటానికి మనం ఏం ఛార్జ్ చేయట్లేదు కదా. అండ్ ఇన్ ఎవ్రీ వీడియో వీఆర్ గివింగ్ సమ్ నాలెడ్జ్. అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది అవతల వాళ్ళ ఇష్టం, అంతవరకు అది వాళ్ళ చాయిస్. బట్ నా దగ్గరికి పర్సనల్గా వచ్చినప్పుడు, సార్ ఐ వర్క్ నాట్ లెస్ దాన్ 16 అవర్స్ పర్ డే, అందులో 8 గంటలు డైరెక్ట్గా మార్కెట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను, మిగతా 8 గంటలు కన్సల్టేషన్స్ కోసం అని చెప్పి, మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ కోసం అని చెప్పి పనిచేస్తూ ఉంటాం. ఇన్ని గంటల్లో టైంని ఫిట్ చేసుకొని ఒకళ్ళ కోసం టైం కేటాయించాలి అన్నప్పుడు, దెన్ ఇట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఐ టేక్ ఫీ ఫర్ దట్. రైట్, మీలాగానే నాకు కూడా కుటుంబం ఉంది, మీలాగానే నాకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్లాగే మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. రైట్, ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేనేం సపరేట్గా ఎక్కడి నుంచో లేను, ఐఎమ్ జస్ట్ లైక్ యూ. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ ఇట్ హియర్ ఇస్ బై హార్ట్. నేను అది ఇవ్వగలుగుతున్నాను కాబట్టి ఈరోజు నన్ను అందరూ యాక్సెప్ట్ చేయగలిగారు. బై హార్ట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కటి. ఏదో దాచిపెట్టి నేను దాచిపెట్టాలి అంటే నా మార్కెట్ వ్యూస్ నేను దాచిపెట్టుకోగలను బయటికి చెప్పకుండా. నా మార్కెట్ వ్యూ పర్టికులర్గా రీసెంట్గా ఈ జరిగిన సినారియోస్ని 6 నెలలు చెప్తున్నాను, అగెన్స్ట్ ఎవ్రీ అనలిస్ట్ ఐమ్ టెలింగ్ దట్. నేను దాచిపెట్టుకుని నా మైండ్లో పెట్టుకోగలను కదా, నా దగ్గర ఉన్న క్లయింట్స్కే ఆ పని చేసి పెట్టగలగాలి. నేను ఏ సెక్టర్స్ బాగుంటాయో కూడా ముందు నుంచే చెప్తున్నాను. అది వింటున్నారా వినట్లేదా అది మీ చాయిస్, ఏం తీసుకుంటున్నారు అనేది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిదీ మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను కూర్చొని మాట్లాడినా అక్కడ మీరు కూర్చొని మాట్లాడట్లా, సొసైటీని ఎడ్యుకేట్ చేయడం కోసం మాట్లాడుతున్నాం కానీ సొసైటీని చెలగొట్టడానికి మాట్లాడలేదు. పర్పస్ ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాల ఇంటర్వ్యూలు చేస్తుంటారు, చాలా మంది అంటుంటారు అరే రైతులకు ఉపయోగపడే కంటెంట్ చేయొచ్చు కదా, రైతుల సమస్యల గురించి మాట్లాడచ్చు కదా, దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా రైతులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు కదా, మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం కదా అంటే మిగతా యాంకర్స్కి సంబంధించి కొన్ని కామెంట్లు పెడుతుంటారు. ఎస్, ఇవాళ ఇక్కడ నువ్వు నేను కూర్చొని ఎడ్యుకేట్ చేస్తున్నాం, మంచిని బోధిస్తున్నాం, మంచి గురించి చెప్తున్నాం, ఒక అవగాహన కల్పిస్తున్నాం, అయినా కూడా తీసుకోలేరు, అయినా కూడా నచ్చదు. సార్, ఇక్కడ ఒకటే నమ్ముతాను, పర్టికులర్గా నేను కూడా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్నే కదా, సెల్ఫిష్గానే ఒక మాట చెప్తా, ఆ సెల్ఫిష్నెస్లో కూడా సమాజం బాగా ఎట్లుంటుందో చెప్తా. నేను హోల్ హార్టెడ్గా నా ఇన్వెస్టర్స్ కావచ్చు, సమాజం కావచ్చు, సిరి సంపదలతో బాగుండాలని కోరుకుంటా. ఎందుకు? వాళ్ళందరూ బాగుంటేనే మార్కెట్లో పెట్టుబడులు పెడతారు హోల్ హార్టెడ్గా. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, మార్కెట్ల గురించి అవగాహన కలిగియాలి. వాళ్ళకి అవగాహన ఉంటేనే వచ్చి 4 రకాలుగా పెట్టుబడులు పెడతారు, మార్కెట్స్ పైకి వెళ్తాయి. అందులో నేను కూడా ఒక భాగం, నేనేం ప్రత్యేకమైన కాదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ దిస్ మార్కెట్. రైట్, ఇప్పుడు నేను సెల్ఫిష్గానే చెప్పాను, అందులో కూడా సమాజం బాగే ఉంది కదా. ఇప్పుడు జనాలు, ఇప్పుడు మనం చూసే వ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ, వాళ్ళు ఏమన్నా చెడిపోతే, వాళ్ళు ఏమన్నా పాడైపోతే నాకేమైనా మంచి జరుగుతుంది, నాకు చెడు జరుగుతుంది. అంతే, వాళ్ళు ఎంత బాగుంటే నేనంత ఎదుగుతాను. వాళ్ళు మన గురించి ఎంత గొప్పగా, ఎంత హ్యాపీగా ఫీల్ అయితే అది మనకి మంచిది, అది మనకి మంచిది, మనం అంతగా ఎదుగుతాం. అటు పెట్టుబడులు పెరుగుతూ ఉంటే అది మనకి మంచిది. సరే, నేను ఎన్ని సంవత్సరాలుగా, నేను ఒక స్టాక్ మార్కెట్లో ట్రేడర్ అయినా నేను ఎప్పుడు ట్రేడింగ్ కోర్సులు ఇవ్వలేదు. ఎవరైనా వచ్చి నన్ను ట్రేడింగ్ నేర్పించమని నేను నేర్పించలేదు. నా కాన్సెప్ట్ ఒకటే, నా వల్ల ఏ ఒక్క కుటుంబం రోడ్డు మీదకి వచ్చినా కానీ ఆ గిల్ట్ని లైఫ్ లాంగ్ భరించాలి, ఆ పాపపు సొమ్ము నాకు వద్దు.
ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్ వాట్ ఐఆర్ డూయింగ్. నేను ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఇస్తున్నాను, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తున్నాను, చెయ్యి పెట్టుకుని వాళ్ళతో పాటు నడుస్తున్నాను, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తే డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, నాకు ఈ డబ్బులు చాలు, నిదానంగా వస్తాయి ఇవి చాలా, బట్ ఐఎమ్ హ్యాపీ. దిస్ ఈస్ వాట్ ఐ అడ్వైజరీ. కామెంట్ పెట్టడం ఐఎమ్ హ్యాపీ, ఎలా ఒపీనియన్ చెప్పండి, నేను హ్యాపీగా తీసుకుంటాను. చెప్పాను కదా నేను దాంతో మీతో లైక్ ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్, మీ ద్వారా నాకు కూడా ఒక కొత్త విషయం తెలుస్తుంది, నేను కూడా. కానీ డిఫేమ్ చేయ, చెప్పే కదా అది నా కొడక ఎక్స్ వై జెడ్లు, వాట్ ఇస్ దట్, అమ్మ అక్క ఏంటి, తప్పు కదా. ఇప్పుడు నేను కొంచెం ఓర్పుతో ఉన్నాను కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళే, నేను ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి స్టేషన్కి వెళ్ళి డిఫార్మేషన్ ఫైల్ చేశాను అంటే సెక్షన్ 499-500 ఆఫ్ ఐపీసీ, హీ విల్ బి బిహైండ్ ద బార్స్ అండ్ ఐ విల్ సూ ఫర్ ది లా, సూ విత్ ద లార్జ్ అమౌంట్స్. నాకు ఆ రైట్ ఉంది, కానీ నా వ్యూవర్లో ఒకళ్ళు తెలియక చేశారు, అంత కాదన్నా నాలో ఒకళ్ళు, నా మనుషులు అన్న దాంట్లోనే ఉన్నా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మీ కుటుంబాల్లాగే మా కుటుంబాలు కూడా చూస్తూ ఉంటాయి అట్లాంటి మాటలు. మేము ఇక్కడికి వచ్చింది ఏదో నాలెడ్జ్ షేర్ చేయడానికి, 2 గంటల పాటు ట్రాఫిక్లో పడి కింద మీద పడి వచ్చి ఇక్కడికి వచ్చి చేయటము. నచ్చితే రండి, మా దగ్గర సర్వీస్ తీసుకోవాలి అని అనుకుంటే రావచ్చు. ఏది మీకు నచ్చితే, నేను ఎప్పుడు కూడా నా దగ్గరికి రండి, నేను పలానా కన్సల్టేషన్ నా కంపెనీ పేరు ఇప్పుడు కూడా నేను చెప్పలేదు, నేను చెప్పను ఎప్పటికీ, బికాస్ మై ఫస్ట్ టార్గెట్ ఇస్ టు డెలివర్ మై నాలెడ్జ్. నచ్చితే రండి, లేకపోతే ఫైన్, నేనేం అడగట్లేదు ఎవరిని. దేర్ ఇస్ నథింగ్ ఫోర్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమంత్. థ్యాంక్ యూ అండి.